నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 45 సంవత్సరాల గల మేర్లపాక భాస్కర్ రైతు మృతి చెందాడు. తన మృతికి కారణం విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని మృతదేహంతో సబ్స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సింగిల్ పేస్ నిర్లక్ష్యం వల్ల మా రైతు యొక్క ప్రాణాలు పోయినాయి. మాకు న్యాయం కావాలి. సబ్స్టేషన్ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల మల్ల యొక్క రైతు యొక్క ప్రాణాలు కరెంటు తో పోయినాయి. మాకు న్యాయం కావాలి. న్యాయం చేయాలా? తుఫాన్ కారణాల వల్ల స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపోయినాయి. దీనికి మేము అనేక సార్లు సబ్స్టేషన్ లో అధికారులు కలిసాము, కానీ వాళ్ళు ఆ వైర్లు ఇప్పటికీ ఇంతవరకు కూడా ఇప్పలేదు. ఈరోజు మేర్లపాకు భాస్కర్ అనే వ్యక్తి ఒక రైతు కూలీగా పోయి పనిచేస్తా ఉంటే ఆ యొక్క వైర్లు తగిలి అతని యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని మీద అనేక సార్లు మేము ఇంతకు ముందు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇంతవరకు ఆ వైర్లు ఇప్పింది లేదు. ఇప్పుడు కూడా ఆ వైర్లు అల్లనే ఉన్నాయి. దాని ద్వారా కరెంట్ ఇచ్చేసి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక నిండు ప్రాణాలు బలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం జరిగిన వెంటనే మేము ఫోన్ చేసినాము. ఇప్పుడు వరకు కూడా ఏ అధికారి కానీ లైన్ మ్యాన్ కానీ సబ్స్టేషన్ లో ఏ అధికారి కానీ స్పందించలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి పోమని మేము నేను కరాఖండిగా మేము చెప్తా ఉన్నాం.